వందల మందిని కోర్టు వద్దని వేసుకుంటున్నావు సిగ్గు లేకుండా. కోర్టు వద్దని చెప్తే నిన్న మొన్న కూడా బలహీన వర్గాలు కాకుండా నీ సొంత వర్గాలకి నువ్వు సలహాదారులుగా వేసుకున్నావు. ఏం బీసీలు సలహాదారులుగా పనిచేయరా? బీసీలకి తెలివి లేదా? ఎందుకు ఈ రకంగా బీసీలకు నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాను. మాట్లాడితే 10 మంత్రి పదవులు ఇచ్చానని గర్వంగా చెప్తున్నాను. దేనికి మంత్రి పదవులు? మోకాల మీద నిలబడి నీకు దండం పెట్టడానికే బీసీలు? నువ్వు చెప్పినట్టుగా గంగిరెద్దులాగా తలవపడానికే? ఏ ఒక్క బీసీ మంత్రికైనా ఈ రాష్ట్రంలో అధికారం ఉందా? ఒక కానిస్టేబుల్ అయినా ఒక్క మంత్రి ట్రాన్స్ఫర్ చేసుకునే శక్తి ఎక్కడైనా ఉందా? పేరుకి 10 మంత్రి పదవులు అంటున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ముక్కలు చేశావు. 5 ముక్కలు. ఒక ముక్కని నీ చిన్నాన్న సుబ్బారెడ్డికి ఇచ్చావు, ఒక ముక్కని మిథున్ రెడ్డికి ఇచ్చావు, ఒక ముక్కని అయోధ్య రామరెడ్డికి ఇచ్చావు, ఒక ముక్కని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చావు, ఒక ముక్కని సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి నీ సామాజిక వర్గానికి చెందినటువంటి, నీ ఇంటిలో ఉన్నటువంటి, నీ శంచగాలిని 5 రాష్ట్రాన్ని రాచిపెట్టి మాట్లాడితే నా బీసీలు పదవులు ఇచ్చాను, రిజర్వేషన్లు ఇచ్చానని మమ్మల్ని మోసం చేస్తే డబ్బు లేకపోవచ్చు, పేదవాళ్ళం అవ్వచ్చు, తెలివి ఉన్నటువంటి వాళ్ళం. ఇంకా కొంతమంది బీసీలు, కొంతమంది బీసీ నాయకులు ఇంకా ఈ భ్రమలో పడి మనం ఇదే విధంతో ముందుకెళ్తే మన బతుకులు మారవని చెప్పి బలహీన వర్గాలకు నేను తెలియచేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ రేపు బలహీన వర్గాలకు